ఈరోజు మన ఎమ్మెల్యే మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి గారు జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షునిగా మన సీనియర్ నాయకుడు అయినటువంటి గోపాల్ రెడ్డి గారికు ఆయనకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. జిల్లా పార్టీ నుంచి స్టేట్ ఆఫీస్ నుంచి కూడా జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడిగా గోపాల్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. ఆయన పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. ఈ వయసులో కూడా ఆయన చూసి మేమందరం నేర్చుకోవాలి. యువత దాదాపు 75 క్రాస్ అయినా కూడా ఇప్పుడు కూడా చిన్న యువత 20 ఏళ్ళ పిల్లోళ్ళలాగా పనిచేస్తూ ఈ వయసులో రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో కూడా కష్టపడుతూ మా అందరికీ స్ఫూర్తిగా ఆయన నిలవడం జరిగింది. అటువంటి వ్యక్తిని మనం చూస్తుంది నేర్చుకోవాలి. యువత చాలామంది ఉన్నారు పార్టీలో కూడా, వాళ్ళందరూ కూడా చురుకైన పాత్ర పోషిస్తే ఇంకా 2024లో కూడా ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి గారి విజయం కోసం ఆయన కృషి చేస్తాడని ఆశిస్తూ నా పేరు బి దేవ, వైఎస్ఆర్సిపి ఆధ్వర్యం పట్టణ అధ్యక్షుడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు అందరికీ కూడా నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు కర్నూలు జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు, పార్టీ నన్ను గుర్తించినందుకు మరొకసారి ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో అంటే 2024వ సంవత్సరంలో జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సాయిప్రసాద్ రెడ్డి గారి గెలుపు కోసము అహర్నిశలు కృషి చేస్తానని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి మరి శాయశక్తుల నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు ఎస్ గోపాల్ రెడ్డి, కర్నూలు జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు.